నమస్తే. నమస్తే. మీ పేరు? రాంబాబు. రాంబాబు గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకన్నా? నిరుద్యోగులు, జనంలో మార్పు వచ్చింది, మార్పు కోరుకుంటాను. అందుకే మీరు కాంగ్రెస్? కాంగ్రెస్. సార్, గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూసాం, ఎలా అనిపించింది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం టోటల్గా బీఆర్ఎస్ వాళ్ళకే పార్టీ, వాళ్ళకే పని, మామూలు వ్యక్తులకు కానీ లేదు. సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటా? బాగుంటుంది అనుకుంటాను. మన తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? బీజేపీ పరిస్థితి అనుకున్నంత రేంజ్లో లేదు. సార్, మరి టకాఫర్ ఎవరెవరికి ఉండొచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్. కానీ మీది ఎక్కడన్నా నియోజకవర్గం? ఇల్లందు కాన్స్టిట్యూన్సీ. ఇల్లందు. ఓకే. ఇల్లందులో గతంలో చూసుకున్నట్టయితే మనకి హరిప్రియ గారు రాజకీయంగా గెలిచారు. మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశం? కోరం కనకాయకి ఇస్తే కోరంకాయకాయ గెలుస్తారు. అభివృద్ధి పనులు ఏమన్నా అయినా అభివృద్ధి అయిందా ఇల్లందు అంటే? అభివృద్ధి అంటే నువ్వు ఎవరు అభివృద్ధి చేశారు అడుగుతున్నావు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎవరైనా చేయాల్సిందే, ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సిందే. అవును. అయిందా అభివృద్ధి చేయాలని అడుగు. ఎందుకు చేయాలని అడుగు? ఎందుకు చేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ టాక్సీ కడుతుంటే ఆ టాక్సీ రూపంలో వచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ అయినా డెవలప్ చేయాల్సిందే. చేయాల్సిందే. అది ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. ఓకే. పథకాలు ఎలా అందా? మరి సంక్షేమ పథకాలు అందరికి ఇంచేపు ఏం చెప్పింది నీకు? బీఆర్ఎస్ పార్టీ అయితే అందుతాయి, బీఆర్ఎస్కి అందవు, వేరే వాళ్ళకి అందవు. ఓకే. గన్ షాట్గా ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో గెలిచేది ఎవరన్నా? గన్షాట్గా మనం ఏమని చెప్తాం భయ్? మీ మనసులో ఏముంది? నా మనసులో కాంగ్రెస్. కాంగ్రెస్ ఉంది. నమస్తే అన్న. మీ పేరు? రాజరావు. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నాను మన తెలంగాణ? కాంగ్రెస్. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కదా, ఈసారి కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం చూసి ఇది కూడా ఏం చేస్తారని చెప్పని సోనియా గాంధీ కూడా మరి తెలంగాణ ఇచ్చింది కదా, దాని గురించి సానుభూతి పరంగానే ఈసారి చూద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా జనం కూడా అట్లే రియాక్ట్ అవుతారు. మీదే నియోజకవర్గం అండి? మాది వినపాక. వినపాక నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? మాదైతే రాఘకాంతరావు అవుతారు అనుకుంటాం, టీఆర్ఎస్ కానీ. మాదైతే కాన్స్టిట్యూ తక్కినే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ఫామ్ చేస్తాం. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయన్నా మన రేఖాకాంతారావు గారు చేసిన? బాగానే ఉన్నాయి. సీసీ రోడ్లు అవి బాగానే పోసింది, అవి బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే అన్న. సంక్షేమ పథకాలు అందరికి అందినాయన్నా మీ సైడ్? అందరికీ అందుతాయన్న, కొన్ని కొంతమందికి అందినాయి, కొంతమందికి ఇబ్బందిగా ఉన్నది వాళ్ళ అది పరిస్థితి. మన తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ రాదులే అన్న మనకాడ తెలంగాణ. తెలంగాణ అయితే రాదు. అంటే మన జనసేనతో పొత్తు వస్తుంది కానీ సార్? జనసేనతో పొత్తు వచ్చినా రాదు, దేనితో పొత్తు వచ్చినా రాదు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? దేవ్. ఓకే. ఈసారి మన తెలంగాణలో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీ అభిప్రాయం? మేబీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, 50-50 ఉండొచ్చు. 50-50 ఉంది. ఓకే. మీదే ఏ నియోజకవర్గం ఉంది? ఇల్లందు. ఇల్లందు. ఇక్కడ ఎలా ఉందన్న పరిస్థితి? చెప్పలేము. గతంలో మన హరిప్రియ గారు గెలిచారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. బాగుందా? మరి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఎలా అనిపించాయన్న? బాగున్నాయి. గతంలో ఎప్పుడైనా చూసారు ఇలాంటి పథకాలు? చూడలేదు. మరి ఇప్పుడు ఆ పథకాల గురించి అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మరి కేసీఆర్ సార్? వస్తుంది. వస్తారంటారు. తెలంగాణ డివైడ్ అయిన తర్వాత బాగానే డెవలప్ అయింది. డెవలప్ అయింది తెలంగాణ. అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ నిరుద్యోగ సమస్యలు ఉంటాయి అంటున్నారన్న, ఇప్పుడు దాని గురించి మీ స్పందన ఏంటి? నిరుద్యోగులే ఎక్కువ లాస్ అయ్యారు తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు మనం పోరాడింది దానికోసం, జాబుల కోసం. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, అది చాలా బాధాకరమైన విషయం. ఇక ఉద్యోగం విషయంలో కాకుండా వేరే విషయంలో అయితే డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయింది తెలంగాణ. ఓకే అన్న. మన ఇప్పుడు తెలంగాణ స్టేట్లో బీజేపీ పార్టీ ఇప్పుడు తిరుగుతుంది, వచ్చే అవకాశాలు ఏమైనా ఉండంటారా మరి బీజేపీకి సీట్స్? మేబీ అది మున్సిపాలిటీ ఆ ఏరియాలో రావచ్చు, బట్ రూరల్ ఏరియాలో అంత భూమి లేదు ప్రజెంట్ అయితే. ఎందుకోరంటే వాళ్ళు చేసిన పనులు అభివృద్ధి చాలా బాగున్నాయి. మళ్ళీ సార్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఎలా ఉందండి? బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడానికైతే చాలా చెప్పారు, చేయడానికి మాత్రం చేయలేదు. ఏం చేయలేదు? ఏం చేయలేదు. కళ్యాణ లక్ష్మి ఒకటి మాత్రం సూపర్ గా అందులో. కళ్యాణ లక్ష్మి ఒకటే మంచిగా. మంచిగా. ఓకే అండి. మరి మీదే నియోజకవర్గం?
ఇల్లందు మరి ఇల్లందులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు అంటే ఇప్పటిదాకనైతే ఎలాంటి అవకాశం అంటే మాకు ఇంకేం అర్థం కావట్లేదు అండి. పోయినసారి మన హరిప్రియ గారు గెలిచారు కదా, ఈసారి ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ చెప్పలేమండి. ఎలా చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా? హరిప్రియ గారా, సిసి రోడ్లు అయితే గల్లీ గల్లీకి వేశారు. కళ్యాణ లక్ష్మి ఒకటైతే మాత్రం పాపులేరు, బాగానే ఉన్నది. పట్టాల పొడుగుల సమస్యలు కొన్ని ఉండగానే అవి కూడా కొంతవరకు బాగానే క్లియర్ అయినాయి. ఓకే, మరి ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు ఈసారి, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? అభ్యర్థి కాదు, పార్టీ ఏది వస్తే గవర్నమెంట్ మంచిగా ఉంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ రావాలనే నా కోరిక. నమస్తే, మీ పేరు? భారత్ భద్రు వెంకట. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు? కాంగ్రెస్. ఎందువల్ల అన్న అట్లా? ఎందువల్ల అంటే ఇది అరాచక రాజకీయాలు బాగా, టీఆర్ఎస్ వాళ్ళది అంత దూబడి రాజ్యం అయింది. అంటే సంక్షేమ పథకాలు అంతానే అందరికి? ఇక్కడ ఏం అందలే, ఎవరికి ఏం అందలే, ఏదో చేతి రెండు నాలుగు మొక్కలు చూపించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఫామ్ చేస్తా గవర్నమెంట్, ఇప్పుడు ఇచ్చిన ఆరు పథకాలు వచ్చే అవకాశాలు ఏమన్నా వస్తాయి? కంపల్సరీ కాంగ్రెస్ మాకు కట్టిన కాలనీలు మొత్తం వాళ్ళే అయినాయి. మా పేదలు ఎవరు ఇల్లు లేవుగా, ఇల్లు మొత్తం ఇచ్చిన వాళ్ళే. వాళ్ళు డబ్బులు పెట్టమన్నారు, దాంట్లో ఏమి ఇచ్చారు డబ్బులు పెట్టడంలో? ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇయ్యలే. ఈ మళ్ళీ మొత్తం ఒక మా గ్రామ పంచాయతీ ఒక 3,000 ఓట్లు ఉంటే ఏదో మా గ్రామ పంచాయతీలో ఒక 10 ఇల్లు కూడా ఇవ్వలే ఎవరికి. ఓకే, అందువల్ల ఈసారి గవర్నమెంట్ చేంజ్ చేద్దామని? చేంజ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్. ఓకే అన్న, మీదే నియోజకవర్గం ఉన్నా? మా ఇల్లు నియోజకవర్గం. ఓకే, గతంలో మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎలా అనిపించింది? ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఏం చెందలే, అభివృద్ధి అభివృద్ధి రోడ్లు కానీ ఏం లేదు. అప్పుడు ఏదో మొన్న ఎన్నికల మూమెంట్ ఇచ్చారు అంతే, ఇక ఎన్నికల మూమెంట్ లో అంతే, అవి కూడా సగం ఆగిపోయింది, మా తట్టి ఆగిపోయినాయి. ఓకే అంతే. మరి ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఏ పార్టీ గెలిస్తే మన తెలంగాణ అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నాను? కాంగ్రెస్. 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 ఓకే.